జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నిరుపేద కుటుంబాలకు కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు జారీ చేయుటకు ప్రభుత్వం ఏడాదిగా నిర్లక్ష్యం చేస్తుందని దీంతో ఆ కుటుంబాలు తిండి బట్టకు కరువయ్యాయని ఎంపీపీ కోట్ల అశోక్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్ చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ఎంపటిసీలకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఎంపటిసీలు అందరూ తమ తమ గ్రామాల నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తి చేయాలని ఈరోజు ఎంపటిసీలు అందరూ సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా మానవపాడు మండల పరిధిలోని గ్రామాల్లో వలస కార్మికులు దినసరి కూలీలు ఎక్కువ ఉండటం జరిగింది. వారికి రేషన్ కార్డ్స్ను రాకపోవడం వల్ల కొత్త రేషన్ కార్డ్స్ 4-5 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఎవరు కూడా రాలేదు. వారు ఈ కరోనా వ్యాప్తి ప్రభావంతో ఈరోజు ప్రతి నిరుపేద కుటుంబంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారు నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితుల్లో కానీ వాళ్ళకు అందకపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము జిల్లా అధికారులని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అతి త్వరతైన రేషన్ కార్డ్స్ను మంజూరు చేసి వారిని ఆదుకోవాల్సిందిగా మేము ఎంపీటీసీలందరి తరఫున మరియు గ్రామంలో ప్రజాప్రతినిధులందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్ సంవత్సర కాలం నుంచి ఈ వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు కూడా ఎక్కడ మంజూరు కావడం లేదు. మానపాడు మండలానికి సంబంధించి ఈరోజు అనేక మంది దాదాపు 600 పైగా ఈరోజు మండలంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఒకరికి కూడా ఈరోజు పెన్షన్ రాకపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటిపైన దృష్టి సారించి పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ మంజూరు అయ్యే విధంగా ఈరోజు కార్మికులు ఊళ్ళలో ఉన్నటువంటి రైతు కూలీలు ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద పనిచేయడం జరుగుతుంది. అట్టి పనిచేస్తున్నటువంటి కూలీలు ఈరోజు మౌలిక వసతులు కూడా కల్పించాలి. వాళ్ళకు ఎండా వేడిని తట్టుకునేందుకు వారికి క్షేమం కానీ అలాగే వాళ్ళకి ప్రాథమిక సదుపాయం కానీ మరియు వాళ్ళకి హెల్త్ పరంగా కొన్ని మౌలిక వసతులను సమకూర్చి వారిని కూడా కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఈజీఎస్ కింద పనిచేసే కూలీలకు తప్పనిసరిగా మౌలిక వసతులు కూడా కల్పించాలని అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తాం. కావున జిల్లా యంత్రాంగం కూడా దీనిపైన స్పందించి రేషన్ కార్డ్స్ పెన్షన్స్ పైన ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తాం.